नमस्ते वेलकम टू वाया टीवी नेनु रंजित चूस्तुन्नारु कदा तेलंगाणा राष्ट्रव्याप्तंगा जरुगुतुन्न ताजा विचित्रमैन परिस्थितुलु एंटो రైట్ ఆ పరిస్థితులకు సంబంధించి కాస్త మనం లోతుగా ఈరోజు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ గవర్నర్కు సంబంధించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మధ్య జరుగుతున్న పంచాయతీ తారాస్థాయికి చేరింది అని చెప్పడంలో మరొక నిదర్శనం కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్లు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు, వాళ్ళ నుంచి నిజమైన ఆ ఫీడ్బ్యాక్ వచ్చిందా అంటే రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మేము ఎక్కడా కూడా డిమాండ్ చేయలేదు. ఓకే, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందుకు ఆ ప్రకటనకు సంబంధించి మేము స్వాగతిస్తున్నామంటూ కూడా వాళ్ళకి సంబంధించిన నేతలు ఎవరు, అశ్వత్థామరెడ్డి కానీ ఇతరత్ర నేతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్లు దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ కేవలం దానిని చూసి పక్కన పెట్టింది అనే తాజా పరిణామం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. నిజంగా అలాంటి పరిణామం ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి చూడొచ్చు ఏం జరిగింది అనేది. ఇక చూడండి, గందరగోళం. ఆర్టీసీ బిల్లుపై సందిగ్ధం. గవర్నర్కు పంపిన ప్రభుత్వం అధ్యయనం చేస్తున్న తమిళసై రేపటి వరకు అసెంబ్లీ సెషన్, బిల్లు పాస్ కోసం పొగడగిస్తారా లేదా. టీఎస్ఆర్టీసీ కార్మికులలో టెన్షన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన అంశం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్కు పంపించింది. రేపు సాయంత్రంలోగా అసెంబ్లీ సెషన్ ముగుస్తుంది. అప్పట్లోగా రాజ్భవన్ నుంచి గవర్నర్ సంతకం చేసిన బిల్లు వస్తుందా లేదా అన్నది చర్చనీయ అంశంగా మారింది. అయితే ఒకవేళ ఆలస్యమైతే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తుందా లేదా అన్న దానికే చర్చకైతే నడుస్తుంది. సర్కారు వాదన ఇది, ప్రస్తుత అసెంబ్లీ సెషన్లో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ విలీనం చేసుకోవాలని భావించామని, ఇందుకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టి బిల్లును సిద్ధం చేశామని చెప్తుంది. ఫైనాన్స్ బిల్లు కావడంతో గవర్నర్ కాంటెంట్స్ కోసం పంపామని అంటుంది. రెండు రోజులుగా గవర్నర్ తమిళసై తన అభిప్రాయాన్ని చెప్పకుండా కాలయాపన చేస్తుందని చెప్తుంది. గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేక వైఖరితో మిగతా బిల్లులను ఆపినట్టుగానే ఆర్టీసీ బిల్లును ఆపి ఇటు ప్రభుత్వాన్ని అటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఏపీ బిల్లు అధ్యయనం. గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కు ఆర్టీసీ బిల్లు చేరింది. అయితే దానిని ఆమె అధ్యయనం చేస్తున్నారని సమాచారం. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఫైల్ను తెప్పించుకొని స్టడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా, తీసుకుంటారా కాంటెన్షన్ గా ఇస్తారా, ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తారా అనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రస్తుతం ఈ అంశం మాత్రం యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఈ అంశం అయితే ప్రధానంగా కూడా ఆ చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, అదేవిధంగా గవర్నర్ తమిళసైకి మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది అనుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత కూడా కొన్ని రాజకీయ సమీకరణాల తర్వాత పూర్తి స్థాయిలో ఇక గవర్నర్ మారిపోయిందని మనం అందరం అనుకున్నాం. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు అంటూ కూడా చర్చ కొనసాగిస్తూ, ఈ బిల్లు ద్వారా ఆర్టీసీ బిల్లును తిప్పి పంపడం వల్ల ఒక స్పష్టమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందా, ఎందుకంటే గవర్నర్కు సంబంధించి ఆ చేస్తున్న గవర్నర్పై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న ఆరోపణ కావచ్చు, ఏదైతే బీజేపీ పార్టీకి ఏజెంట్గా మారిపోయింది అంటూ కూడా చెప్పడం కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం గతంలో చూసాం. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును ఆమోదం చెప్పకపోవడంతో ఇప్పుడు ఇది ఉత్కంఠగా మారింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. ఒక సంచలనంగా మారింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఈ అంశానికి సంబంధించి గవర్నర్కు సంబంధించిన జరిగిన ఈ బిల్లు ఏ విధంగా ముందడుగు వేస్తుందా లేదా అనేదే ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది. మరి గవర్నర్ కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బిల్లును, ఆ ఏపీ బిల్లును తీసుకొచ్చి అధ్యయనం చేసిన తర్వాత దాంట్లో ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తారా, లేకపోతే దానికి సంబంధించి మళ్ళీ వాపస్ పంపిస్తారా, ఏం జరుగుతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాలి. మొత్తానికి అయితే సర్కార్ ప్రభుత్వానికి అంటే కేసీఆర్ ప్రభుత్వానికి అయితే మళ్ళొక్క చుక్కెదురే అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన బిల్లుపై ప్రస్తుతం అయితే గందరగోళం నెలకొంది. ఈ బిల్లుపై సందిగ్ధత కూడా కొనసాగుతుంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఇక ఆర్టీసీ బిల్లు
ఆ బిల్లుకు అనుమతి రాలే గవర్నర్ నుంచి రాని పర్మిషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆ సర్కార్ ప్రణాళిక అంటూ కూడా చూడొచ్చు రెండు రోజుల క్రితమే పంపామంటున్న ప్రభుత్వ వర్గాలు ఎటువంటి బిల్లు రాలేదన్న రాజ్బాను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు సంబంధిత బిల్లును ప్రభుత్వ అసెంబ్లీలలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ నుంచి అనుమతి ఇంకా లభించలేదు ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం రెండు రోజుల క్రితమే ఈ బిల్లును గవర్నర్కు పంపించామని ప్రభుత్వ వర్గాలు ఇప్పటి వరకు రాజ్భవన్ నుంచి అనుమతి లభించలేదు దీంతో ప్రభుత్వం వెయిటింగ్ లో ఉన్నది అయితే ఈ బిల్లు తనకు అర్థం కాలేదని ఇలాంటి బిల్లు మరెక్కడైనా ప్రవేశపెట్టారా ఇతర చోట్ల జరిగి ఉంటే వాటికి సంబంధించిన కాపీలను తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి గవర్నర్ సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఆర్టీసీ బిల్లు విషయంలో రాజ్భవన్ వర్గాలు మాత్రం మరోలా చెప్తున్నాయి ఆర్టీసీకి సంబంధించిన ఎటువంటి బిల్లు తమకు రాలేదని పేర్కొన్నాయి అయితే ఆర్టీసీ విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం తీర్మానం విషయం మాత్రమే తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేసింది కాగా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ప్రస్తుతం పాండిచేరి పర్యటనలో ఉన్నారు అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం సమావేశాలలో ఆర్టీసీ బిల్లును పాస్ చేసుకోవాలని చూస్తున్న ప్రభుత్వానికి గవర్నర్ తీరుతో ఆలోచనలో పడ్డారన్నట్టుగా తెలుస్తుంది రేపటితో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ ముగియుంది ఆలోపు ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ అనుమతి తెలపకపోతే సమావేశాలను పొలిగించడమా లేకపోతే ఈ బిల్లును పాస్ చేసుకునేలా ప్రభుత్వం చేస్తున్న విషయాలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా చర్చనీయ అంశంగా మారుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి జరుగుతున్న ఈ గందరగోళ పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు గతంలో కొన్ని బిల్లులను కూడా వాపసు పంపించడం మరికొన్ని వాటిని కూడా తిరిగి పంపించడం కొన్నింటిని ఆమోదం తెలపడం కొన్ని తన దగ్గరే ఉంచుకున్నదని అపవాదుకు సంబంధించి అప్పుడు ఉన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత జరిగిన వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా గవర్నర్పై ఆరోపణలు చేశారో చూసాం ఇప్పుడు మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఈ బిల్లు అనేది ప్రస్తుతం అయితే సందిగ్ధంలో ఉంది ఈ బిల్లుకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి నిజానికి ఇక్కడ ఎలాంటి ఊహాగానాలకు అందని విధంగా జరుగుతుందా లేకపోతే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణం అయితే కనబడుతుంది మొత్తానికి ఆర్టీసీ బిల్లుల మీద సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దీంతో పాటుగా ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఆర్టీసీ బిల్లు అనేది పూర్తి స్థాయిలో ఆమోదం చెప్పకపోతే రేపు అసెంబ్లీని ఏంది అంటే పూర్తి స్థాయిలో రేపటితో ముగిద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఆర్టీసీ బిల్లు పాస్ చేయాలంటే గవర్నర్ దగ్గర నుండి బిల్లు వస్తే దాన్ని అసెంబ్లీలో పాస్ చేయించి ఆమోదం తెలుపుకోవాలని చూస్తున్నారు రాని ఏడల ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఏమైనా పొడిగించే అవకాశం ఉంటుందా ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం ఇక దాంతోపాటుగా ఇతర వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఇక దాంతోపాటుగా మరొక అంశానికి కూడా హైలైట్ చేసిన అంశాన్ని చూడొచ్చు దీనికి సంబంధించి అయితే వీటన్నింటిని చూసే ముందు మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజల ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే చాలా విషయానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వైఆర్టీవీ వేదికగా మీకు చాలా క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే